నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం నేను మెస్సియస్ మనం గత వీడియోలో వికలాంగుల రిజర్వేషన్లలో ఎవరికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అంటే బ్లైండ్ వారికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందా హెచ్హెచ్ వారిక విహెచ్ వారిక లేకపోతే వేరే కేటగిరీ వారిక అంటే ఎవరికి ప్రధాన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అసలు రోస్టర్ పాయింట్లు ఏ విధంగా ఉంటాయి అన్న వివరాలను తెలుసుకున్నాం అయితే చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఈ రోస్టర్ పాయింట్లలో సంబంధిత రోస్టర్లో ఆయా అభ్యర్థులు దొరకని సందర్భంలో రోస్టర్ మారుతుందా అని అడుగుతున్నారు దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వికలాంగుల రోస్టర్ పాయింట్లలో రిజర్వేషన్లలో మొదటి కేటగిరీగా అంటే సిక్స్త్ రోస్టర్లో బ్లైండ్ ఉమెన్కి ఇవ్వడం అనేది జరుగుతుంది థర్టీ వన్ రోస్టర్లో ఇయరింగ్ ఇంపాడ్ వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఫిఫ్టీ సిక్స్ రోస్టర్లో ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ శారీరక వికలాంగులకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఎయిటీ టూ రోస్టర్లో అదర్ కేటగిరీగా నిర్ణయించడం అనేది జరిగింది అయితే ఈ కేటగిరీలలో ఆయా కేటగిరీలకు సంబంధించిన వ్యక్తులు లభ్యం కానప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఉదాహరణకు సిక్స్త్ రోస్టర్లో బ్లైండ్ ఉమెన్ వారికి కేటాయించారు ఆ బ్లైండ్ ఉమెన్ కేటగిరీలో ఆ అర్హతలు గల వ్యక్తులు లభ్యం కానప్పుడు ఏ అయితే అర్హతలు నిర్ణయిస్తారో ఆ అర్హతలు లేని అభ్యర్థులు దొరకనట్లయితే ఎవరికి కేటాయిస్తారు అని అంటే గతంలో ఈ రోస్టర్ పాయింట్ సిక్స్ ప్రకారము బ్లైండ్ ఉమెన్ అభ్యర్థులు లేనట్లయితే ఆ తర్వాత సంవత్సరానికి ఈ విధంగా మూడు సంవత్సరాల వరకు మూడు సార్లు నోటిఫై చేసిన తర్వాత అది బ్లైండ్ మెయిల్ వారికి వెళ్ళేది అంటే సిక్స్త్ రోస్టర్ ప్లాంట్ ప్రకారము మహిళ బ్లైండ్ అభ్యర్థినులు దొరకనట్లయితే ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్ వేయాలి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్ వేయాలి ఈ విధంగా మూడు సార్లు నోటిఫికేషన్ వేసిన తర్వాత కూడా మహిళా అభ్యర్థులు దొరకనట్లయితే దానిని బ్లైండ్ మేల్గా అంటే జనరల్ కేటగిరీగా మార్చేవారు కానీ దానిని ఈ నైంటీ నైన్ జీవో ప్రకారము మార్చడం అనేది జరిగింది అంటే ఈ సిక్స్త్ రోస్టర్ పాయింట్ ప్రకారము మహిళా అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది ముందుగా వాళ్ళనే గుర్తించడం అనేది జరుగుతుంది కానీ వాళ్ళు లభ్యం కానప్పుడు అదే నోటిఫికేషన్లో జనరల్ అంటే మేల్ కేటగిరీకి సంబంధించిన బ్లైండ్ అభ్యర్థులు దొరికినట్లయితే వాళ్ళతో ఫిల్అప్ చేయడం అనేది జరుగుతుంది అని ఈ నైంటీ నైన్ జీవోలో పేర్కొనడం అనేది జరుగుతుంది జరిగింది అయితే ఈ బ్లైండ్ ఫిమేల్ అభ్యర్థులను దొరకనట్టయితే అదే నోటిఫికేషన్లో బ్లైండ్ మేల్ అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంది అని పేర్కొనడం జరిగింది ఒకవేళ బ్లైండ్ జనరల్ కేటగిరీలో అయినా మేల్ అభ్యర్థులు దొరకనట్లయితే మరి ఏం జరుగుతుంది అంటే అటు ఫిమేల్ అభ్యర్థులు దొరకలేదు ఇటు మేల్ అభ్యర్థులు దొరకలేదు మరి పరిస్థితి ఏంటి అంటే ఈ విధంగా సిక్స్త్ రోస్టర్ పాయింట్లో బ్లైండ్ ఉమెన్ కేటగిరీ వాళ్ళు దొరకకపోయినా బ్లైండ్ జనరల్ కేటగిరీలో మేల్ అభ్యర్థులు దొరకకపోయినా అది నెక్స్ట్ ఇయర్లో వచ్చే సంవత్సరం నోటిఫికేషన్లో ఇయరింగ్ ఇంపాడ్ వాళ్లకు కేటాయించడం అనేది జరిగింది ఇది నైంటీ నైన్ జీవోలో పేర్కొనడం అనేది జరిగింది అంటే నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్లో అది చెవిటి మూగ కేటాయించడం అనేది జరిగింది ఒకవేళ నెక్స్ట్ ఇయర్లో కూడా ఇయరింగ్ ఇంపాడులు ఇయరింగ్ ఇంపాడ్కి సంబంధించినటువంటి చెవిటి మూగ అభ్యర్థులు కూడా దొరకనట్లయితే మరి పరిస్థితి ఏంటి అంటే దానికి ఆ తర్వాత సంవత్సరానికి నోటిఫికేషన్లో దానిని లోకోమోటర్ డిజబిలిటీ వారికి అంటే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి కేటాయించడం అనేది జరిగింది ఈ విధంగా ఈ రోస్టర్ పాయింట్లను నైంటీ నైన్ జీవో ప్రకారము సవరించడం అనేది జరిగింది అంటే సిక్స్త్ రోస్టర్ పాయింట్లో బ్లైండ్ ఫిమేల్ పర్సన్స్ దొరికినప్పుడు దానిని అదే నోటిఫికేషన్లో బ్లైండ్ జనరల్ కేటగిరీగా నిర్ధారించడం అనేది జరిగింది అంటే ఇక్కడ మూడు సార్లు నోటిఫికేషన్ వేసే విధానాన్ని మార్చారు అదే నోటిఫికేషన్లో జనరల్ కేటగిరీగా కేటాయించడం అనేది జరిగింది అంటే ఫస్ట్లో ఫిమేల్ అభ్యర్థులనే చూస్తారు ఒకవేళ ఫిమేల్ అభ్యర్థులు దొరకనట్లయితే అదే నోటిఫికేషన్లో బ్లైండ్ జనరల్ వారిని పరిగణలోకి తీసుకుంటారు ఒకవేళ బ్లైండ్ జనరల్ వారిని జనరల్ వారు కూడా దొరికినట్లయితే నెక్స్ట్ ఇయర్కు దాన్ని పోస్ట్ చేసి వచ్చే నోటిఫికేషన్లో దాన్ని ఇయరింగ్ ఇంపాడ్ వారికి కేటాయించడం అనేది జరిగింది ఆ నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్లో కూడా ఇయరింగ్ ఇంపాడ్ వాళ్ళు దొరికిన సందర్భంలో మళ్ళీ వచ్చే నోటిఫికేషన్లో ఆ రిజర్వేషన్ అనేది ఆర్థోపీడికలీ హ్యాండిక్యాప్డ్గా మారడం అనేది జరుగుతుంది ఈ విధంగా రోస్టర్ పాయింట్లలో ఈ మార్పులు అనేవి నైంటీ నైన్ జిఓ ప్రకారము చేంజ్ చేయడం అనేది జరిగింది ఈ ఈ ఈ పోస్టులు ఏ విధంగా ఉంటాయంటే ఉదాహరణకు మన టైపిస్ట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉంటాయి క క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులలో బ్లైండ్ ఉమెన్ వాళ్ళు ఈ టైపు రైటింగ్లో ఇంగ్లీష్ తెలుగు హయ్యర్ లోయర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండరు కాబట్టి దానిని అవి బ్యాక్లాగ్లు పడుతూ ఉంటాయి అంటే బ్యాక్లాగ్లో మళ్ళీ బ్యాక్లాగ్ అభ్యర్థులు దొరికినప్పుడు అవి మళ్ళీ త్రీ ఇయర్స్ వరకు వెయిట్ చేసి త్రీ ఇయర్స్లో ఎవరు మహిళా అభ్యర్థులు దొరికినట్లయితే ఆ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్లైండ్ జనరల్ కేటగిరీగా కేటాయించేవారు కానీ ఇప్పుడు అదే నోటిఫికేషన్లో ఈ క్లర్కమ్ టైపిస్ట్ పోస్టులు అర్హత ఉన్నటువంటి వాళ్ళు బ్లైండ్ కేటగిరీలో జనరల్ వాళ్ళు ఉన్నట్లయితే అంటే మగవాళ్ళు ఉన్నట్లయితే అదే కేటగిరీలో ఫిల్అప్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ కమ్ టైపిస్ట్ పోస్ట్లలో హయ్యర్ లోయర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరు లేరనుకోండి అటు బ్లైండ్ కానీ ఇటు జనరల్ వాళ్ళు కానీ లేనట్లయితే నెక్స్ట్ ఇయర్లో అది ఇయరింగ్ ఇంపాడ్ వాళ్ళు ఇయరింగ్ ఇంపాడ్ వాళ్ళతో చెవిటి మూగ వాళ్ళతో భర్తీ చేయడం అనేది జరుగుతుంది అంటే నెక్స్ట్ ఇయర్లో కూడా ఈ ఇయరింగ్ ఇంపాడ్ వాళ్ళలో కూడా క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు టైప్ హయ్యర్ లోయర్ ఇంగ్లీషు చేసిన ఇంగ్లీష్ అండ్ తెలుగు నేర్చుకున్న వారు లేనట్లయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఆ పోస్ట్ను ఆర్థోపెడికల్ కేటగిరీ వారికి కేటాయించి ఆర్థోపెడికల్ కేటగిరీలో టైప్ టైపిస్టులలో క్లార్కామ్ టైపిస్ట్ పోస్టులకు టైప్ ఇంగ్లీషు తెలుగు హయ్యర్ లోయర్ కంప్లీట్ చేసిన వ్యక్తులతోని భర్తీ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఆ పోస్టులకు అభ్యర్థులను అభ్యర్థులు దొరకనట్లయితే ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా రోస్టర్ పాయింట్ అనేది చేంజ్ చేయడం అనేది జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ రోస్టర్ పాయింట్ల విధానంలో వచ్చినటువంటి మార్పులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు